మన టాలీవుడ్ ప్రేక్షకులు అయితే ఒక మంచి సినిమా కోసం అయితే చాలా రోజుల నుంచిలే వెయిట్ కల్కి చేస్తున్నారు. సినిమా వచ్చిన తర్వాతనైతే చాలా సినిమాలే వచ్చినాయి, పెద్దవి కొన్ని చిన్నవి చాలానే వచ్చినాయి. అందులో కొన్ని చిన్న సినిమాలు అయితే పర్వాలేదు అనిపించింది, మంచిగానే ఆడినాయి ఆ చిన్న సినిమాలు, నిర్మాతలకు మంచి ప్రాఫిట్ ని అందించినాయి ఆ సినిమాలు అయితే. మరి మధ్యలో వచ్చిన కొన్ని మాస్ కమర్షియల్ సినిమాలు అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. కల్కి మూవీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావిడి అయితే కనిపించలేదు, బుకింగ్స్ కూడా ఆ రేంజ్ లో నమోదు అయితే కాలేదు. కానీ నాని సినిమా సరిపోదా శనివారంతో మళ్ళీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం సరిపోదా శనివారం పైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా అయితే ఫుల్ మీల్స్ అనేలా ఉంటుందని అయితే ప్రేక్షకులు అయితే ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా కోసం నానిగారు చేసిన ప్రమోషన్ అయితే అంతా ఇంతా కాదు, దసరాకు చేసిన ప్రమోషన్ కంటే ఇంకెక్కువే చేసినట్టు. మొదటి అప్డేట్ నుంచి కూడా నాని తీసుకుంటున్న జాగ్రత్తలు అయితే అన్ని ఇన్ని కావు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా సినిమా గురించి అలాగే మేకర్స్ కష్టపడిన విధానం గురించి నాని చెప్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేలా అప్డేట్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా టీజర్ తర్వాత వచ్చిన ట్రైలర్ అయితే ఎక్కువ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది ప్రేక్షకుల్లో. దీంతో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఓ రేంజ్ లో కలెక్షన్లు రాబోతున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. కల్కి సినిమా తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తున్న సినిమాగా సరిపోదా శనివారం అయితే నిలవబోతుంది. కొన్ని రోజుల క్రితమే యుఎస్ లో ప్రీమియమ్స్ కు అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయింది. మరి ఇలా ఓపెన్ అవ్వగానే టికెట్లు అయితే హాట్ కేక్ లా అమ్ముడైనాయి మొత్తం. ఇక టాలీవుడ్ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. చూస్తుంటే మొదటి రోజు నాని తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లయితే అనిపిస్తుంది. మన వివేక్ ఆత్రేయ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివివి దానయ్య గారు నిర్మించారు. ఇక ఈ సినిమాలో ఎస్జే సూర్య గారు పవర్ఫుల్ విలన్ గా అయితే కనిపించబోతున్నారు. ట్రైలర్ ద్వారా ఈ రెండు క్యారెక్టర్స్ హై వోల్టేజ్ మాస్ కంటెంట్ ఇవ్వబోతున్నట్లుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటికే నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. దసరా మూవీతో అయితే మాస్ ఆడియన్స్ కూడా సంపాదించు. ఇక ఇప్పుడు మాస్ ఆడియన్స్ కూడా మొదటి రోజు మొదటి షో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీన్ని బట్టి సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని గురువారం రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే సిద్ధమైంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక నానిగారు కూడా ఒక పవర్ఫుల్ పోస్ట్ తో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించిండు. నా షో డన్, ఇక మన షో రేపు మొదలు అంటూ టైటిల్ కార్డ్స్ పడుతున్న సినిమా వీడియోని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ అయితే చేసింది. మరి నానిగారు పోస్ట్ చేసిన ఆ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. ఇక యుఎస్ఏ లో అయితే ఈ రోజు నుంచే మనకు ప్రీమియర్ షోలు అయితే పడబోతుంది. మరి అక్కడైతే ఇప్పటికే 17,000 పైగానే టికెట్స్ అయితే అమ్ముడుబోయి. ఈ విషయాన్ని అయితే అఫీషియల్ గా మూవీ టీం వాళ్ళే విడుదల చేసి సరిపోదా శనివారం మూవీ కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. నానిగారి కెరియర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే దసరాకు జరిగింది. మరి దసరాకు అయితే 50 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. మరి దసరా తర్వాత సరిపోదా శనివారం మూవీనే ఉంది. మరి సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే 41 కోటి వరకు ఉంది. మరి మూవీ హిట్ కావాలంటే దాదాపు 43 కోట్ల వరకు షేర్ వైజ్ గా కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ అయితే ఈజీగానే అయిపోతుంది, ఎందుకంటే 4 రోజుల వీకెండ్ దొరికింది సినిమాకి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇక ఆగాల్సిందే లేదు, మరో 100 కోట్ల సినిమా క్లబ్ లోకి అయితే చేరిపోతాడు నానిగారు అయితే. మరి ఆగస్టు 29th న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉంటుందో మన రివ్యూలు అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన రిలీజ్ అప్డేట్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.